భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూటమిగా ఏర్పడి కలిసి నడుస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు సఖ్యతగా ముందుకు వెళ్తున్నాయా లేదా అనే దాని మీదే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, వచ్చే నెల 15వ తేదీన అమిత్ షా గారి పర్యటన ఉంది, తెలంగాణ రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ తరఫున ఆయన మా హైదరాబాదు తెలంగాణ రాబోతున్నారు, ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇప్పుడు ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు వస్తారా రారా అనే దాని మీద ప్రచారం జరుగుతూ, పవన్ కళ్యాణ్ గారు ఈ సభకు డుమ్మా కొట్టే అవకాశాలు ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం. అది ప్రచార వనాలు, అసత్య ప్రచార వనాలు, ఎందుకంటే వాస్తవానికి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏం మాట్లాడలేదు, ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ లోపలనే రకరకాల ఊహాగానాలు, రకరకాల వార్తలు మొదలైపోయినాయి. ఆ వార్త ఏంటి అని చూసుకుంటే కనుక, హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికైతే బీజేపీ ప్లాన్ చేస్తుంది, తెలంగాణ బీజేపీ 15వ తేదీన. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అంటే ఎందుకు ఆ సభ అంటే, సిఏఏకు వ్యతిరేకంగా తెలంగాణలో టీఆర్ఎస్ అలాగే మజ్లిస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని దీని మీద ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి బీజేపీ ఇప్పుడు ఒక భారీ సభ పెట్టబోతోంది అనేది, ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలి అనేది భారతీయ జనతా పార్టీ ప్రధాన ఉద్దేశం ఇక్కడ. అయితే దేశంలో ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి లేదు అని చెప్పి ఈ సభ ద్వారా చెప్పాలి అనేది అమిత్ షా గారి ఉద్దేశం ఇక్కడ, భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ప్రధానంగా. అయితే జాతీయ స్థాయి నాయకులందరినీ కలుపుకొని ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు ఇక్కడ పొత్తు పెట్టుకున్న పార్టీ కొత్త పార్టీ కాబట్టి జనసేన కూడా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారని చెప్పి బీజేపీ ఆల్రెడీ ప్రకటించింది. అయితే దీని మీద ఇప్పుడు ఊహాగానాలు ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ ఆ టైంకి వస్తారా రారా అని. ఎందుకంటే కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా సరే కాస్తంత పవన్ అసంతృప్తిగా ఉన్నారు. ఆ అసంతృప్తి అధిష్టానం తెలియాలి అంటే ఈ సభకు హాజరు కాకూడదు అనే ఉద్దేశంలో పవన్ గారు ఉన్నారు అనేది ఒక ప్రచారం. అలాగే 2 రోజుల క్రితం కర్నూలులో జరిగిన ర్యాలీలో బీజేపీ అలాగే జనసేన కలిసి పాల్గొన్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ నిర్వహిస్తున్న సభకు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు వెనకడు గేస్తారు అనే దాని మీద కూడా కొన్ని ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్తో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సభలో పాల్గొంటే కనుక వాళ్ళిద్దరి మధ్య ఒక వైరం మొదలవుతుంది మళ్ళీ ఖచ్చితంగా. అలాగే సిఏఏకు మద్దతుగా మాట్లాడిన సందర్భంలో కేసీఆర్ పైన కూడా విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సిఏఏకు మద్దతు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద విమర్శలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు కాబట్టి తన సినిమాల విషయంలో అంటే తన కెరీర్ కూడా ఆయనకు చాలా ఇంపార్టెంట్. చాలా మొన్న లక్ష్మీనారాయణ గారు రాజీనామా తర్వాత కూడా చాలా ఇదిగా చెప్పారు, నాకు సినిమాలు తప్ప వేరేది ఏం లేదు, ఖచ్చితంగా చేయాలని. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే గనక తన సినిమాల విడుదల విషయంలో హైదరాబాదు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏమన్నా ఇబ్బంది పెడతదేమో పవన్ కళ్యాణ్ని అనే ఒక ఆలోచనతో కూడా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది అనేది మరికొందరు అభిప్రాయం. అందుకే ఈ సభలో పాల్గొనే విషయం మీద ఒక ఆయన వెనకడుగు వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ తప్పనిసరి ఈ సభలో పాల్గొనాల్సి వస్తే మాత్రం కేసీఆర్ని విమర్శించే విషయంలో మాత్రం మౌనంగా ఉంటారేమో అనేది మరొక ట్విస్ట్ చూద్దాం. మరి మొత్తం మీద ఆయన 15వ తేదీన హైదరాబాద్లో జరగబోయే భారతీయ జనతా పార్టీకి చెందిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారా, హాజరై అమిత్ షాని కలుస్తారా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అమిత్ షాని ఇప్పటివరకు ఆయన కలవలేదు, చేరిన తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. సో ఈ రకంగా అయినా కలిసి ఏమైనా చర్చిస్తారా, మాట్లాడతారా, లేదంటే నిజంగా డుమ్మా కొడతారా చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.